అందరికి దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఈ వీడియోలో మీకు మేము దీపావళి ఎలా జరుపుకున్నాం అనేది చూపించబోతున్నానండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనేది రెండు రోజులు జరుపుకుంటున్నారు. మేమైతే 31st నైట్ జరుపుకున్నాం అనమాట. ఆ రోజు మార్నింగ్ శ్రీజపాప నేను ఇలా రెడీ అయ్యాను. శ్రీజపాప హెయిర్ బ్యాండ్ తీసి నాకు పెట్టిందనమాట. ఇంకా ఆ రోజు నైట్ నేను మొత్తం ఇల్లు గుమ్మాలు మొత్తం అన్ని చుట్టూరా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అమ్మవారికి ఈ విధంగా లక్ష్మీదేవిని ముందుకి ఒక పీట వేసి పెట్టుకొని చక్కగా ఇలాగ దీపాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నాను. అటుకుల పాయసం అయితే చేసి నేను నైవేద్యం పెట్టానండి అమ్మవారికి. మా ఇంట్లో ఉన్న ప్రమిదలన్నీ కూడా నేను శుభ్రం చేసుకొని పెట్టుకొని ఇలాగా అన్నిట్లో కూడా నేను దీపాలు అయితే ఏర్పాటు చేసేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే అన్ని దీపాలు వెలిగించేసామండి. ఇలా అన్ని దీపాలని కూడా పెట్టేసిన తర్వాత అన్నింటినీ కూడా ఇంకా బయట పెట్టడానికైతే రెడీ అవుతున్నాము. శ్రీజపాప వాళ్ళ నాన్నగారికి ఒక చిన్న కార్యక్రమం వచ్చిందని చెప్పి ఆయన బయటకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత అయితే మేము స్టార్ట్ చేద్దామని చెప్పి మేము 7 గంటలు అలా అయిన తర్వాత అయితే స్టార్ట్ చేసాం. పూజ నేనైతే ఫస్ట్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా దీపావళి పండగనైతే మేము చాలా బాగా జరుపుకున్నాము ఈ సంవత్సరం. కిందటి సంవత్సరం అయితే మాకు పండగ లేదు కదా, మా అత్తయ్య గారు లేరు కాబట్టి మరి పండగ చేసుకోలేదు. ఈ సంవత్సరం అయితే ఇదిగో ఈ విధంగా నేను అన్ని ప్రమిదల్ని అన్నింటినీ కూడా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. శ్రీజపాప కోసం అని చెప్పి కొద్దిగా దీపావళి సామాన్ కూడా మేము తీసుకున్నాము. మరి బాంబులు లాంటివి కాకుండా చిన్న చిన్న కాకరపోతులు ఇంకా చుంచుబుడ్లు లాంటివి మాత్రమే తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈ విధంగా దీపాలు పట్టుకొని శ్రీజపాప నేను అయితే ఫోటోలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా ఈ దీపాలన్నింటినీ కూడా అన్ని గుమ్మాల దగ్గర కూడా ఏర్పాటు చేసేసుకున్నామండి, ప్రతి గుమ్మం దగ్గర. అలాగే తులసికోట దగ్గర కూడా ఇలా మిగిలిన దీపాలన్నింటినీ కూడా నేనైతే ఏర్పాటు చేసేసాను. ఇలాగ పిల్లలు ఉన్నప్పుడు తులసికోట దగ్గర దుబ్బు దుబ్బు దీపావళి అని చెప్పి మనం ఆముదం కాడలతో అయితే కొట్టించి చేయించాలన్నమాట. ఇంకా శ్రీజపాపతో అయితే నేను అది చేయించుతున్నాను. దుబ్బు దుబ్బు దీపావళి, ఎప్పుడు వచ్చే నాగుల చవితి, ఎప్పుడు తిందాం చిమ్మిలి ముద్ద అని ఒక పాట అయితే ఉంటుంది, అదైతే చేయించేసానమాట. శ్రీజపాప ముందు చాలా భయపడింది పట్టుకోవడానికి అని చెప్పి, కానీ తర్వాత అయితే కొంచెం బాగానే ఎంజాయ్ చేసింది. చూసారు కదా, శ్రీజపాప కాకరపోతు కాలుస్తున్నది, కాకరపోతు పట్టుకుంది భయపడుతుందని చెప్పి ఒక వెన్నముద్ద లాంటి ఏదో రాడ్ ఉంటే దానికి అది కాల్చేసిన తర్వాత దానికైతే కాకరపోతుని పెట్టాము, కొంచెం దూరంగా పట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో మా శ్రీజపాప. ఇంకా మేము కూడా ఏమేం కాల్చాము ఏంటి అనేది ఒక చిన్న వీడియో చేశాను. ఈ దీపావళిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి.
బాగా నచ్చింది ఏంటంటే హెలికాప్టర్ అని చెప్పేసి ఏవో ఇచ్చారంట. అవి ముందు కొంచెం పై వరకు వచ్చి అక్కడి నుంచి ఫుల్గా పైకి వెళ్తున్నాయన్నమాట. అదే ఇప్పుడు వెలిగిస్తున్నారు. ఆయనకి బాగా నచ్చిందట అది, చూశారు కదా ఇలా ఉన్నదన్నమాట. దీపావళి రాకముందే ఒక రెండు అయితే వెలిగించేశారు, తేగానే చాలా నచ్చింది ఇది నాకు అని చెప్పి. ఇంకో రెండు ప్యాకెట్స్ కొంటానన్నారు కానీ వద్దని నేనే చెప్పేసా. అది ఆయనకి బాగా నచ్చిందంట. ఇంకా మీరు కూడా సేఫ్గా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, శ్రీజపాప చేత వెలిగింపించుతాను, చుచ్చుబుడ్డ అంటే చాలా భయపడుతుందన్నమాట. అయినా సరే కొంచెం దగ్గరకు వచ్చి వెలిగింపించాం అనమాట. శ్రీజపాప కూడా బాగానే కాల్చింది, అన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మధుస్ హోమ్ టిప్స్. సేఫ్ దీపావళి అండ్ హ్యాపీ దీపావళి అందరికీ కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.